నెల్లూరు జిల్లా వింజమూరు పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫోటోలను ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు సొంత నిధులతో 11 సచివాలయాలకు నాయకుల ఫోటోలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్నత విలువలతో కూడిన నాయకుల ఫోటోలు ప్రతి ప్రభుత్వ భవనంలో ఉండడం అందరికీ శుభ సూచకమని ఆయన కొనియాడారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వ భవనాలకు రంగులు, వారి ఫోటోలను మాత్రమే పెట్టుకుని ప్రజాధనాన్ని వృధా చేశారని ఎద్దేవా చేశారు. అస్తవ్యస్తం చేసిన పరిపాలనను గాడిలో పెట్టడంలో సీఎం చంద్రబాబు ధీటుగా వ్యవహరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విశేషం ఏమిటంటే, మా తెలుగుదేశం పార్టీ తరపున పాత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేసుకున్న జగన్ ప్రభుత్వంలా కాకుండా మా కార్యకర్తల డబ్బుతో మన ఈ సుబ్బాడి గారు, రాజా గారు వీళ్ళందరూ చేరి ఈ మన మండలంలోని ప్రతి సచివాలయంలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఫోటోలను ఏర్పాటు చేయడం కోసంగా ఈ ఫోటోలన్నింటినీ తెప్పించి ప్రతి ఆఫీస్కి ఈరోజు పంపిణీ చేయటం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఇంజమూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యలో ఆనందంగా ఆవిష్కరించి మొట్టమొదటగా వింజమూరు ఈవో గారికి అందజేయటం జరిగింది. ఇవన్నీ కూడా స్ఫూర్తినిచ్చే నాయకులు ఫోటోలు ఆఫీసులోకి వస్తానే చూస్తే ప్రజలకు కూడా ఏంటంటే, ఈ నీతి నిజాయితీ పరుల మధ్యలో మనం అలానే ఉండాలని అధికారులకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి భావన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వింజమూరు మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సచివాలయాలకు అన్నిటికి కూడా ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రభుత్వ అధినేతలైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, అదేవిధంగా ప్రస్తుతానికి అందుబాటులోకి రాలేదు మన ప్రధానమంత్రి గారి మోడీ గారిది, మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారిది, ఈ మండల కార్యాలన్నిటికీ ఆవిష్కరించడానికి అన్ని ఫోటోలు కూడా ఈరోజు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఈఓ గారి చేతికి అందజేయడమైనది. గత ప్రభుత్వంలో ఆఖరికి పబ్లిక్ ఆస్తులైనటువంటి భూముల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు వేపించుకొని సుమారు 1000 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి విషయాలు ఈ మధ్య కార్యాలయాల్లో, పేపర్లలో, న్యూసుల్లో రోజు హల్చల్ చేస్తుంటే ఒక్క రూపాయి కూడా ప్రజాధనం వృధా కాకూడదని కార్యకర్తలే ఈ కార్యాలయాలన్నిటికి కూడా ఫోటోలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇది ఆదర్శంగా తీసుకొని ప్రజాధనాన్ని ఎవరు కూడా వృధా చేయకుండా వచ్చే ప్రభుత్వాలు కూడా ఉంటారనే ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా దీనికి సహకరించారు. వీరందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం
పార్టీ రూరల్ నాయకులు, శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.